ఏండి, ఎన్నిసార్లు చెప్పాలి మాత్రం వేసుకోమని? మతి మార్పు ఎక్కువ. ఎన్ని సమస్యల్లో ఉన్నావు? మాత్ర వేసుకో, బొంగేసుకో అంటావేటి? అన్నా, ఎందుకు ఇప్పుడు కోప్పడుతున్నావు? కోప్పడకుండా, ఇంకో వారంలో కేసు పూర్తి చేస్తారట, తెలుసా? ఏం చేస్తుందట పార్టీ? నేను ఇదివరకే చెప్పాను రాజు, నేను మళ్ళీ జైలుకి వెళ్లాల్సి వస్తే నేను ఒక్కనే వెళ్ళను. నాతో రావడానికి నువ్వు పెద్దని సిద్ధంగా ఉండండి. అన్నా, వాళ్ళ నోళ్ళు మూయించడం ఎలాగో నాకు తెలుసు, నమ్మండి అన్నా. నేనేం చేస్తానో మీరే చూస్తారుగా. మీకు ఆల్రెడీ బాగా తెలిసిన చోటు కదా, అందుకే కరెక్ట్గా వచ్చేశారు. చిరుత పులుల కోసం ఫారెస్ట్ ఆఫీసర్ పెట్టిన సర్వేలెన్స్ కెమెరాల్ని విషయం తెలియని దొంగదవులు ఎత్తుకెళ్ళిపోతే అది కనిపెట్టిన మా కులం ఏరియా ఇన్స్పెక్టరు భద్రంగా దాచిపెట్టమని నా దగ్గర ఇచ్చెళ్ళాడు. ఎంత కావాలి నీకు? ఇప్పుడే పదవి వచ్చింది, డబ్బులు వెనకేయడం మొదలుపెట్టారు, అప్పుడే బేరాలాడుతున్నారా? ఇంకేం కావాలి నీకు? యోగిని మేమే లేపేద్దాం అనుకున్నాం, మీరు ఆ పని చేసి మాకు హెల్ప్ చేసినట్టు అయింది. కానీ ఇప్పుడు మీరు చేసేది ఏం బాగాలేదు, అదే ఆ ధర్మ. మెర్క్యూరీ ఫ్యాక్టరీ సమస్యని మళ్ళీ కలుపుతున్నాడు, వాడిని కూడా కొంచెం ఆఫ్ చేస్తే పని అయిపోద్ది. ఆఫ్ చేస్తున్నారు అంతే. ఇలా డబ్బా వీడు, నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఇలాంటి వాడిని చూడలేదు. రేట్రారా, 4 నెలల నుంచే నిన్ను ఏరియాలో నేను చూస్తూ ఉన్నాను. 40 సంవత్సరాలు అంటే వీట్రా, ఏ ఎగతాళిగా ఉందా? లేదన్నా, కొత్త న్యూస్ వేస్తే. కొత్త న్యూసా? 3వ పేజీ లేముంది. ఇప్పుడే 1వ పేజీ చదువుతున్నాను. 3 గంటల నుంచి 1వ పేజే చదువుతున్నావు. రే, నువ్వు ఇక్కడికి వచ్చింది టీ తాగటానికే కదా? అవునన్నా. మరి తాగి వెళ్ళిపోవచ్చు కదరా, వచ్చేది పార్టీ ఆఫీస్కి, 6 నెలల్లో సంవత్సరం ఓసిగా టీ తాగుతారు, ఓటు మాత్రం వేరే పార్టీకి వేస్తారు. చెప్పండి మేడం, నన్ను ఎందుకు రమ్మన్నారు? కెమెరా నాకే ఇచ్చుండొచ్చుగా మీరు. నేను ఇవాళ రూలింగ్ పార్టీ ఎంపీ, ఫ్యూచర్లో మినిస్టర్ అవుతాను. నేను తలుచుకుంటే నీకు ఏవైనా ఇవ్వగలను. మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నావు. లైఫ్లో అందరికీ ఛాన్స్ ఒక్కసారే వస్తుంది, నేనిప్పుడు నీకు 2వసారి ఇస్తున్నా. ఆలోచించు, ఇన్స్పెక్టర్ అయిన నువ్వు ఏడీఎస్పీ, డిఎస్పీ, ఎస్పీ లెవెల్కి ఎదిగిపోవచ్చు, నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే. ఏం చెయ్యాలో చెప్పండి. నాగరాజు చావాలి. ఇంత చిన్నదానికి వణిగిపోతున్నావు? నువ్వెలా ఇన్స్పెక్టర్ అయ్యావయ్యా? ఏంటి మేడం మీరు, వాడు బచ్చాగా ఉన్నప్పుడు నా దగ్గర చేతులు కట్టుకుని నుంచున్నాడు, అక్క సిఫారిస్తో రాజకీయ నాయకుడిగా ఎదిగాక నన్ను వెంట్రుక ముక్కలా జమగడుతున్నాడు. ఇద్దరం ఒకే కులం కదా, ఏదైనా హెల్ప్ చేస్తాడనుకున్నాను. అడగకుండానే మీరే నాకు హెల్ప్ చేస్తానంటున్నారు, ఇంకా నాకేం కావాలి? వాడిని నేనే లేపేస్తాను, ఎప్పుడో ఎక్కడో చెప్తే చాలు. వాడిని వెతుకుంటూ నువ్వు వెళ్ళక్కర్లేదు, మన కోసం వాడిప్పుడు వెయిటింగ్. ఆగన్ వాడొద్దు, అది డిపార్ట్మెంట్ది. ఈగన్ యూజ్ చేయి. హలో సార్, ఎమ్మెల్యే ఈరోజు వచ్చారు సార్. కనబడకుండా పోయిన కెమెరా కనిపెట్టలేదని గొడవ చేశారు. ఏంటయ్యా ఇది? ఎమ్మెల్యే వచ్చి అడిగితే మేనేజ్ చేయడం తెలీదా? ఇక మీదట కెమెరా గురించి నన్ను అడగమని చెప్పు. ఎమ్మెల్యే ఫోన్ చేశారు. స్పీకర్లో పెట్టి మాట్లాడు. నమస్తే సార్. ఎక్కడున్నావు? ఓ పని మీద బయటకి. అదేనయ్యా, ఎక్కడ? చిలకలూరిపేట నుంచి బాపట్ల వస్తున్నాను, 5:00 అలా రీచ్ అవుతాను సార్. రాగానే వచ్చినాను మీట్ అవ్వు. ఓకే సార్. చిలకలూరిపేట నుంచి బాపట్ల వస్తున్నానని చెప్తున్నాడు, కానీ వెనక ట్రైన్ పాస్ అయ్యే సౌండ్ వచ్చింది. చిలకలూరిపేట నుంచి బాపట్లకి ట్రైనే లేదు కదా? అవును, వాడు ఖచ్చితంగా విజయవాడ నుంచి బాపట్ల వచ్చే రూట్లోనే ఉంటాడు. 5 నన్ను మీట్ అవుతాను అన్నాడు. ఇప్పుడు టైంను బట్టి చూస్తే వాడు ఖచ్చితంగా విజయవాడ దగ్గరే ఉండుంటాడు. ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? ఏదో దాస్తున్నాడు. నువ్వు ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్ళు, నేను వాడి దారిలో పలకమా.